freesound.com. Hi guys, welcome back to my YouTube channel and welcome back to one more video. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసేసే ఉంటారు. వెరీ ఎగ్జైటింగ్ అసలు. సో ఇదేంటి అంటే పప్పా మమ్మీ యానివర్సరీ. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం బల్కంపేట్కి. యాక్చువల్లీ 5 అలాగే వెళ్ళాలి కానీ లేట్గా చేస్తారు మండే కాబట్టి ఈరోజు పూజ. సో ఇది ఇప్పుడు 8 అవుతుంది అండ్ ఈరోజు ఎలక్షన్స్ కూడా. సో గుడికి వెళ్ళేసి వీళ్ళు ఎలక్షన్స్ ఓటేయడానికి వెళ్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మనము ఆఫ్టర్నూన్ మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తున్నాం 12:30. మీకు తెలుసు, లాస్ట్ వీడియోలో చెప్పాను కూడా, వెళ్ళి చూడండి ఒకసారి చూడకపోతే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో నన్ను మీరు ఎప్పటి నుంచో ఫాలో అయ్యి ఉంటే మాత్రం మీకు అర్థమై ఉండొచ్చు, మేము ప్రతి అకేషన్కి బల్కంపేట్కి వెళ్తాము. బర్త్డే ఉన్నా, యానివర్సరీ ఉన్నా, ఎగ్జామ్స్ ఉన్నా, ఏదైనా మంచి అనుకున్నా కూడా ఆడికే వెళ్తాము, అదొక నమ్మకం మాకు. లాస్ట్ ఇయర్ యానివర్సరీ మమ్మీ వాళ్ళ బ్లాగ్ చూసున్నా కూడా మేము బల్కంపేట్కి వెళ్ళినాము. సో అదొక నమ్మకం. అండ్ ఇదేంటంటే మనకి అమ్మవారికి పూజ స్నానం చేపిస్తారు కదా, అప్పుడు ఈ పసుపుతో చేసినప్పుడు ఆ పసుపు వచ్చి ఇక్కడ పెడతారు. చాలామంది తీసుకొని వెళ్తారు వెళ్ళేవాళ్ళు. అండ్ ఇక్కడ పప్ప స్పెషల్ దర్శనంకి టికెట్ తీసుకున్నారు. సో పప్ప టికెట్ తీసుకుంటున్నాడు, అక్కడ ఉన్నాడు. బల్కంపేట్ల అసలు నిజంగా ఇదైతే చాలా బాగుంటుంది. మంచి లైటింగ్, గోల్డెన్, నెక్స్ట్ ఎల్లో కూర్చొని ఉంటారు. అప్పట్లో అయితే అసలు డోర్స్ లేకుండే ఈ మధ్యలో పెట్టినారు. అండ్ వీళ్ళు గుడికి వెళ్ళి వచ్చాక ఓటేయడానికి వెళ్ళారు. మెషిన్ పాడైపోయింది, అందుకే లేట్ అయింది. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇప్పుడు వెళ్తున్నాం. దగ్గర దగ్గర 1.5 hours దాకా వెయిట్ చేసినాము. 11:30 వెళ్తున్నాం. 12:30 అయింది, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. ఇంకేమైనా ఐడియా ఉందా? నాకైతే ఏం ఐడియా లేదు. రామారం అని తెలుసు, రామారం రూట్ లో రమ్మని చెప్పారు అంతవరకు. పోతుంటేనే ఎటు పోతున్నాం ఏంది అనేసి అన్నారు. కానీ రాగానే అక్కడ మనకు బోర్డు ఉంటుంది కదా, అది చదివినారు. సో తెలిసిపోయింది. సో పప్పకి ఏంటంటే చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా ఫుడ్ ఫుడ్ పెట్టడం అన్న, ఇట్లా బాగా ఇష్టము. పప్ప మాత్రం చాలా హ్యాపీ, మా అమ్మ కూడా హ్యాపీ. సో పప్ప ఇంకేమనుకున్నాడంటే నాకు ముందే చెప్తే నేను అమౌంట్ ఇస్తుండే, లేదంటే బుక్స్ పెన్స్ ఏదో ఒకటి ఇంకా ఎక్కువ వేస్తుండే కదా అని అన్నారు. యాక్చువల్లీ పప్పకి ఫుడ్ అని తెలియదు, ఉండి కేక్ కట్టింగ్ అనుకున్నారు. దాని తర్వాత అర్థమైంది. Thank you.
మీకు ఈ వీడియోలు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ మేము అక్కడ ఉన్నాం కదా, ఆ ఫీలింగ్ చాలా 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 బాగుండే. సో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఈ ఫౌండేషన్ నడుపుతున్నారు. అందరం కలిసి చేసాం. గ్రేట్, మంచి, సూపర్. నాకు ఎప్పటి నుంచో పర్సనల్గా నేను ఆర్ఫనేజ్కి వెళ్ళాలి, ఓల్డ్ హేజ్ హోమ్కి వెళ్ళాలి అనేసి ఉంటుండే. పాప వాళ్ళ యానివర్సరీకి వెళ్ళినాము. నా బర్త్డేకి ఒకవేళ నిజంగా కుదిరితే మాత్రం పక్కా వెళ్తా ఓల్డ్ ఏజ్ హోమ్కి. నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టము. ఈడ పప్ప వచ్చేసి ఒక్కొక్కరి నేమ్ అడుగుతూ ప్లేట్స్ ఇస్తున్నారు. పప్ప అన్నం వడ్డిస్తున్నాడు, మమ్మీ కర్రీస్ అలా వడ్డిస్తున్నారు. వాళ్ళు ఎంత డిసిప్లైన్ తెలుసా, ప్రేయర్ చేసినాకనే తిన్నారు. ఆ వీడియో కూడా ఉంది, చూడండి. చాలా అంటే చాలా డిసిప్లైన్. అసలు వాళ్ళ సార్ మేడం అంటుంటే కొంచెం ఎమోషనల్ అయినా. ట్రూ, నిజంగా నేను కూడా అదే ఎమోషనల్ అనిపించింది నాకు కూడా. సార్ మేడం కదా. నేనైతే చాలా హ్యాపీ. హ్యాపీ చాలా అంటే చాలా. అట్లా అసలు సో స్వీట్ కలిసిందు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. చెప్పు, నీకు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. ఇట్లా ఇటుకి తీసుకొస్తారు అనుకోలే, అసలు గెట్ చేయలే ఈ సర్ప్రైజ్ అనుకోలే. యాక్చువల్లీ గైస్ నిజంగా చెప్తున్నా, వాళ్ళు సార్ మేడం ఆ రెస్పెక్ట్ ఉంది చూడు. అమ్మ, చెప్పు పప్ప నీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఈ సర్ప్రైజ్? ఇక్కడ ఉన్న ఒక 15 మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, వాళ్ళకు భగవంతుడు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సూపర్, మనం చేసింది చిన్నదే అయినా బాగుంది. ఇవన్నీ పిల్లలు సర్ప్రైజ్ చేయడము, మాకు కూడా చెప్పకుండా వాళ్ళ ప్లానింగే. మేము ఇట్లా చేస్తారు అనుకోలే, వాళ్ళే చేస్తారు ఇవన్నీ. వాళ్ళే ప్లాన్ తోటి వాళ్ళే చేసారు, మాదేం లేదు, వాళ్ళు చేసినాయి అంత ప్లాన్. మీకు అంటే నీకు ఎట్లా అనిపించింది అంటే, కొంతమందికి ఫుడ్ పెడితే మీకు ఇష్టం యాజ్ పప్పకు కానీ నీకు కానీ, నీకు ఎట్లా అనిపించింది? మంచిదే, మనం ఇంకా ఇంటి అందరిని పిలిచి మన ఇంటికాడ చేసుకుంటే ఇట్లా అనాథాశ్రమం పిల్లలకు పెడితే చాలా పుణ్యం, మంచిది. మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ నయశ్రీ ఫౌండేషన్ది కూడా నేను ఓ నెంబర్ పెట్టాను. అలా కాదనుకుంటే మీ ఇంటి దగ్గర చాలా సరౌండింగ్స్లో చాలా ఉంటాయి ఫౌండేషన్స్, ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది ఆ హ్యాపీనెస్. బాయ్. నయశ్రీ ఫౌండేషన్ మీకు ఏమన్నా సెలబ్రేట్ ఒకవేళ మీకు కావాలనుకున్న మీరు డొనేషన్ అవి కూడా చేయొచ్చు, నేను నెంబర్ ఇస్తున్నాను. మీరు ఈ కొట్టకండి ఫస్ట్ పెట్టినాక కొట్టుర్రి అన్ని కట్టకండి, అన్ని అన్ని కొట్టినాక కుచ్చుకుంటున్నాయి నాన్న, కుచ్చుకొని పగులుతున్నాయి, వెంటనే ఇప్పటికీ. ఇంటికి రాగానే డెకరేషన్ స్టార్ట్ చేసినాం విత్ 0% నాలెడ్జ్ ఇన్ డెకరేషన్. ఎందుకు, ఏమైంది అని నేను మధ్యలో వీడియోలో చెప్పిన, ఒకసారి చూడండి ఎండ్ వరకు. సంస్కృతి మేము ఈవెంట్స్ పెడదాం అనుకుంటున్నాం గైస్, మీకు ఎవరికైనా కావాలంటే వర్కర్స్ ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే మాకు ఒకరు ఒకరు వర్కర్ కావాలి, ప్రొఫెషనల్ వాళ్ళు. ఒక్కరు కాదు, ఇద్దరు కావాలి. ఒక్కరు తర్వాత మేము ఉంటాం హెల్ప్ చేయండి. ఎంతైనా ఒక ఇద్దరు కావాలి, కాంటాక్ట్ అవ్వండి. గెలికెళ్తుంది కట్టేది, కట్టియాలి, కట్టిస్తే కడతారు. అమ్మ కట్టనికి రాదని మేము ప్రాసెస్ లో ఉందన్నమాట. వంట చేస్తుంది మమ్మీ. ఏం చేస్తున్నావు? పన్నీర్ కర్రీ సాంబార్ చేసినాను. నాన్ వెజ్ కొచ్చి అయిపోయినాక ప్రెసెంట్ అయితే పన్నీర్ అవుతుంది. తర్వాత నాన్ వెజ్ మళ్ళీ, ఇది అదైతే ఈరోజు మండే కాబట్టి
వెజ్ చేసినాక నాన్ వెజ్ చేస్తా. నేను పంపు చేస్తున్నా. సింధు ఆడ బెలూన్ కి కడుతుంది, బెలూన్ కడుతుంది. వీళ్ళేమో అక్క చిట్టేమో దానికి కడుతున్నా సర్కిల్ కి. ఇప్పుడు మేము ఒకటి చెప్దాం అంటే చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అక్క వాళ్ళు చెప్పన్నారు, నేను వద్దో చెప్పొద్దు అనుకున్నా. సో ఏంటంటే మాకు డెకరేషన్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చినారు, మాకు డెకరేషన్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. సో అప్పటికి సింధు అంటూనే ఉంది. సో సింధు ఆల్రెడీ అన్నది డెకరేషన్ వాళ్ళు ఏదో ఒకటి హ్యాండ్ ఇస్తారు అనేసి. సో అట్లనే అయింది. ఇంత 1% కూడా మాకు నాలెడ్జ్ లేదు దీన్ని, కానీ కష్టపడి నలుగురం చేస్తున్నాం. మా మమ్మీ మా పప్ప మా టాలెంట్కి మెచ్చుకోవాలి. పంపు చేసి చేసి చెయ్యి ఎట్లా అయిపోయింది సింధుకు కూడా, పాపం మొత్తం చెయ్యి ఎర్రగా అయిపోయింది. అది కొట్టి కొట్టి మనం ఇద్దరమే ఎర్రగా అయింది చెయ్యి. ఇంకా ఒక 40% ఉంది. ఇంకా ఇది ఫినిషింగ్ టచ్ కాదు, ఇంకా బెలూన్స్ పెట్టాలి, బటర్ఫ్లైస్, 3D డెకరేషన్. మధ్యలోనే పప్పకి మమ్మీకి ఇంకో సర్ప్రైజ్ ఇచ్చాం. అదేంటంటే వాళ్ళతో పాటు మీరు కూడా చూసేయండి. ఇప్పుడు లాగ్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్స్ప్రెషన్ లేదు మనిషికి. సూపర్ సర్ప్రైజ్. ఫోటో దిగుతున్నాం గైస్. హాయ్ చెప్పు. యుశేఖర్ కొడంగల్. సో పప్పకి మమ్మీకి సర్ప్రైజ్ ఇదన్నమాట. మా నాన్నమ్మ వచ్చింది. యాక్చువల్లీ రాను రాను అని అన్నది. నైట్ ఫిక్స్ చేసి అంత ప్లానింగ్ చేసి తీసుకొచ్చిన. పప్పకి ఎక్స్ప్రెషన్ లేవు కాదు అంతే, ఇంకా ఇంకా చాలా ఎక్కువ ఇది పెట్టడమే ఎక్కువ. అంటే మనుషులు ఉంటుంది కానీ ఫేస్లో కనిపించదు అట్లా. ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చిన చెప్పాను. అబ్బో ఇప్పుడు నేనే తీసుకొని వచ్చిన. మేము మెయిన్గా ఫొటోస్ ఎందుకు అనుకున్నాము అంటే నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసిన ఫొటోస్ కూడా వాళ్ళకి పెళ్ళిలో తలదించుకొని అసలు క్లారిటీగా లేవు, అప్పుడు ఏం తెలియదు, ఎవరేం చెప్పలే కూడా. సో అందుకనేసి పక్కా ఫొటోస్ తీపియాలి అండ్ వాటిని ఆల్బమ్ చేపియాలి అని మేము నలుగురం ఫిక్స్ అయిపోయినాము. మా నానమ్మ మీరు వ్లాగ్స్లో చూసేసే ఉంటారు అండ్ రిషిక నాని అన్న అనితక్క అండ్ మా నానమ్మ, నెక్స్ట్ అమ్మమ్మ తాత కన్న కిషి వీళ్ళు తెలిసిన వాళ్ళే. సో ఇంకా కేక్ కట్ చేస్తున్నాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా సరేలే అనేసి ఫొటోస్కి ఎక్కువ టైం పట్టింది, ఎందుకంటే ఫొటోస్ ఆల్బమ్ చేపించుకుంటాం నీట్గా రావాలి కాబట్టి. స్మైల్
అంతకన్నా ఫొటోస్ అన్ని ఆల్బమ్ వచ్చినాక షేర్ చేస్తాను నేను. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ కూడా చేసిన, వెళ్ళి ఫాలో అవ్వండి. ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫొటోస్ చూడండి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. చెప్పు, టైర్డ్ అయిపోయినాం చాలా. అండ్ మార్నింగ్ నుండి ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఫుల్ అంటే ఫుల్, అసలు కాలు నొస్తున్నాయి. అప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా 1.5 hours నించున్నా, ఇంకా దానివల్ల చాలా 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 టైర్డ్ అయిపోయినా. మార్నింగ్ నుండి రెస్ట్లెస్ ఉంది. అండ్ ఇప్పుడు మంచిగా రెస్ట్ చేసుకోవాలి. నేను చిట్టి ఇంట్లోనే ఉంటాం. అండ్ సింధు రేపు మార్నింగే 4 o'clock వెళ్తుంది. మేమిద్దరం రేపంతా పడుకోవాలమ్మ, ఘోరంగా కాలు నొస్తున్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అంటే ఫస్ట్ టైం మేము ఇంత కష్టపడక ఒక సెలబ్రేషన్ చేసి, ఫస్ట్ టైం మేము ఎప్పుడు ఇంత పెద్ద సెలబ్రేషన్ చేసింది. చిన్నగా అనిపిస్తుంది ప్రతి ఒక్కటి. ఎవ్రీథింగ్, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, దాని వల్లే వెళ్ళడము, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడము, ఇదంతా చాలా. అంటే ఫుడ్ ఒక్కటి ఈవినింగ్ కి మా అమ్మ ఒక్కటి చేసింది. మేము చేస్తే ఎవరు తిన్నారు కాబట్టి ప్రిపరేషన్స్ మార్నింగ్ అది వంట ఒక్కటి మా అమ్మ చేసింది. మిగతా అన్ని మేము హ్యాండిల్ చేసినాం. ఫస్ట్ టైం మా లైఫ్ లో మేము నలుగురము. అండ్ మా డెకరేషన్ ఫస్ట్ టైం కాబట్టి దగ్గర దగ్గర 3.5 hours పట్టింది. ఫస్ట్ మనము ఏం చేసామంటే ఇక్కడ పెట్టినాము. తర్వాత కన్నా కిషి అన్నవాళ్ళు వచ్చి ఇక్కడ సరిపోదు అనేసి మళ్ళీ పైకి షిఫ్ట్ చేసినాము. నాకు తెలిసి పైన ఇంకా మంచిగా వచ్చినాయి కదా, పైకి షిఫ్ట్ చేసినారు. ఆ పైకి వెళ్ళినందుకే బాగా వచ్చినాయి. 3.5 hours ఇంకా దానికి చాలా అంటే చాలా టైర్డ్. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే, నచ్చింది అనుకుంటున్నాము, ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సంస్కృతి ఐలాపురం. బై బై.